హిందుత్వం సంస్కారం నేర్పడానికి వచ్చినావు. హిందువులు నువ్వు నాస్తికునివి, నువ్వు ఏదైనా మాట్లాడితే మేము హిందువులం పడాలి, మేము మాట్లాడితే నువ్వు పడవా. ఏం కొమ్ములు ఉన్నాయి నీకు? ఏం కొమ్ములు ఉన్నాయి బిడ్డ? నాకు డిపాజిట్ మీ అయ్య మీ నాయనని పంపించావా? కేసీఆర్ గారిని పంపి నిజామాబాద్కి నిలబెడతానికి బీఆర్ఎస్ పెట్టుకున్నా కదా, ఎంపీ నిలబడాలి కదా. ఇందూరుకు పంపి దమ్ముంటే ఎవరికి ఏం ఓట్లు వస్తాయి చూపిస్తాను నేను. మీ చెల్లె ఎందుకు పారిపోతున్నది? ఎందుకు రాలేదు నిన్న మీ చెల్లె? ఎందుకు రాలేదంటే ఏం చెప్పిండండి? ఇప్పటికీ ఎన్నో వేల కోట్లు తెచ్చిందట ఇందూరికి, ఇంకా నిధులు తేవడానికి కేసీఆర్ గారితో టేబుల్ అక్రాస్ ది టేబుల్ మీటింగ్ జరుగుతుందట. ఎందుకు తెల్లారి కేసీఆర్ ముక్కు నొప్పో పన్ను ఆపరేషనో కన్ను ఆపరేషన్ గడికన పోతున్నాడా? తెల్లారి మాట్లాడుకోవచ్చు కదా. ఏంటికి రాలే? నీ చెల్లె ఏంటికి రాలే? నీ చెల్లెకి నీ ముఖం చూడబుద్ది కాక, నీకు మీ చెల్లె ముఖం చూడబుద్ది కాక రాలే. ఏంటికి నెక్స్ట్ డే ఏడిపోతుడు కేసీఆర్? ఇది ఎట్టుందంటే ఓ జమాన చిన్నప్పుడు మేము మస్కట్ పోతుండే జనాలు, మా కురుట్లకి వెళ్ళి వేరే గ్రామాలకు వెళ్ళి అట్లా పోతుండే. పోయినోడు ఆడికి లెటర్ రాసు, కాగితం రాసు, ఆ కాగితం లెటర్లు పోయి తర్వాత క్యాసెట్ టేప్ రికార్డర్లు రికార్డ్ చేసి పంపిద్దరు. అవ్వా అయ్యా నేను మస్కట్లు ఉన్నా కానీ నా పానమంతా కురుట్లని ఉన్నదే, మీరే యాదికొస్తున్నారే రోజు అన్నట్టున్నది. ఈయన వచ్చి నిన్న గుర్రగుర్ర ఏడుతుండే మస్కట్కి వెళ్ళి, ఏడ్చుకుంటే లెటర్ రాసు. ఈయన నిన్న వచ్చి కవిత మనసంతా ఇందూరులోనే ఉన్నదట నిజామాబాద్లో, కానీ వాళ్ళ నాయనతోటి ఇంకా ఫండ్స్ తేయడానికి డిస్కషన్లు ఉన్నది కాబట్టి వాళ్ళ నాయన తెల్లారి పన్ను ముక్కు చెవు ఏమన్నా ఆపరేషన్ ఉన్నదంటే ఏం లేదు, లుటపీస ఆడనే ఉంటాడు, ఏడ ఫామ్ మొదలకి వెళ్ళి వెళ్ళేది లేదు. 2 గంటలు మోదీ గారు వేసిన హైవేకి ఎక్కి వస్తే 2 గంటలు వస్తుంది. నీ ముఖం నీ చెల్లె చూడబుద్ది కాక, నీ చెల్లెకి నీ ముఖం చూడబుద్ది కాక, ఆ ముఖము ఇందూరు ప్రజలకు చూడబుద్ది కాక రాలే. ఈయన వచ్చి మహానుభావుడు పెద్ద వచ్చి తీసుమార్కం లేక మాట్లాడుతున్నాడు. ఇంకోటి చదువుకున్నాడో లేదో ఎంపీ, మేము చదువుకునే టైంలో 80s లో 90s లో స్కూళ్ళల్లో హెచ్పిఎస్, రామంతపూర్ పబ్లిక్ స్కూలు, లిటిల్ ఫ్లవర్స్, సెంట్ పాల్స్ ఇట్లా ఒక 7-8 స్కూళ్ళు టాప్ నాచ్ స్కూళ్ళు ఉండే, ఇలా సీట్లు దొరకకపోవు. మా దగ్గర రిజెక్ట్ అయిపోతే పురగాలు అడ్మిషన్లు పెడితే రిజెక్ట్ చేస్తారు కదా, అయ్యా పాస్పోర్ట్ల బ్రోకరు దొంగ పాస్పోర్ట్లు అమ్ముకుంటున్నాడో లేకపోతే అట్లా క్రిమినల్ ట్రాక్ రికార్డు ఉంటే రిజెక్ట్ చేసేస్తుండే. రిజెక్ట్ చేసేసిన వాళ్ళు కొన్ని స్కూళ్ళకు పోదురు చుట్టుపక్కల, అటువంటి స్కూల్లో చదువుకున్నాడు ఈయన. ఈయన కూడా నా చదువు గురించి చెప్తుంటేనే, మీ నాయన ఎంఎస్సి పొలిటికల్ సైన్స్ ఏడ చదివిండు ఫస్ట్, దాని డీటెయిల్ తీసుకురా. అది నేను చదివినా, వాళ్ళ నాయన చెప్పిండు ఎంఎస్సి పొలిటికల్ సైన్స్ చదివినాడు, ఉండదు కదా. మరి వాళ్ళ నాయన ఏడకెళ్ళి చదివిండు, నేను రికార్డు వినిపించాలా నీకు? ఇది ఆయన గ్రూప్లో పెడతా, నేను ఎంఎస్సి పొలిటికల్ సైన్స్ చదివే రోజుల్లో అని డైలాగ్ కొట్టేడు రోజు. ఏడ చదివిండే ఈయన 2004-5 అమెరికాలో వాడేయండు, అమెరికాలో ఈడ ఉద్యోగం ఒకటి ఇవ్వకపోతే అమెరికాలో పోయి $30,000 లో $35,000 లకు నౌకరీ చేసు, అంటే ట్యాక్స్లు గీసులు పోతే 70,000-80,000 ఇండియన్ కరెన్సీ జీతం చేసు. రేవంత్ రెడ్డి గారు చెప్తారు చాలాసార్లు పార్ట్ టైము, ఆ ఉద్యోగం కూడా చాలా లేట్ వచ్చిందంటే అప్పటివరకు బాత్రూమ్ కడిగినాడు. ఇక ఈయన కూడా మాకు సంస్కారాలు నేర్పెట్టనే, నీకు మస్తి బాగా మీ మస్తి దించినాం కాబట్టి ఇవాళ మీ అందరి ద్వారా తెలంగాణ సమాజానికి ఏం చెప్తున్నా అంటే, నిన్ను వచ్చిండు కదా చాలా మటుకు నాలుగే కంట్రోల్లో పెట్టుకున్నాడు, ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడండి భాష, అయినా కూడా మోడీ బోడీ అన్నాడు చిల్లర గిల్లర అని మాటలు మాట్లాడండు. ఈ 90% సుధరాయించిన అయ్యా కొడుకులు ఈ మధ్య భాష జాగ్రత్త తిన్నగా మాట్లాడుతున్నారు, ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడుతున్నారు. దానికి క్రెడిట్ అరవింద్ ధర్మపురికి కూడా పోతుంది. తెలంగాణ ప్రజలకు చెప్తా ఉన్నా, ఏ చీరి చింత గడతాం భాష జాగ్రత్త పెట్టకుంటే. ఆ భయానికి నువ్వు సంస్కారం నువ్వు నీకు నేర్పించిన మీ అయ్యా కొడుకులకి సంస్కారం నేర్పించిన దాంట్లో ఒక ఇద్దరు ముగ్గురు ఉంటే అందులో ఒకటి అరవింద్ ధర్మపురి. బిడ్డ మేము నామా నాగేశ్వరరావు గారు నిన్న మాట్లాడినరు, పచ్చి అబద్ధాలు చెప్పినరు, మేము ఎప్పుడైనా దిటమే. కేశవరావు గారు మాట్లాడతారు, మీ లీడర్ ఆయన, ఆయన చాలాసార్లు అబద్ధాలు చెప్తారు, ఆయన దిటమే. కాంగ్రెస్ వాళ్ళని మేము తిట్టమే. మీ అయ్యా కొడుకుల మీద ప్రత్యేక ప్రేమనే మీరు వాడే భాష కోసం, మీకు భాష నేర్పిన ఘనత మాది. ప్రజల్ని మభ్యపెట్టకండి, అందులో ఇందూరు ప్రజల్ని అస్సలు మభ్యపెట్టకండి. నీకు అంతగానం తీసుమార్గానం అయితే
నెక్స్ట్ లోక్సభ ఎన్నికల్లో మీ చెల్లె ఎట్లా వచ్చేటట్టు లేదు పారిపోతున్నది వస్తలేదు అడికి ఎక్కువ వచ్చినా కూడా మీడియా మిత్రులతో మాట్లాడుకుంటే నేను నిలబడను ఆ మెదక్కో గజ్వేల్కో పోతా అన్న హింట్స్ ఇచ్చేస్తున్నది నీకు అంతగానం గుల ఉంటే దుల ఉంటే మీ నాయనని ఇందూరు లోక్సభని నిలబడమని చెప్పు నెక్స్ట్ టైం ఆ లెవెల్ ఏందో చూపిస్తా మా ఎంపీ గారు ఏందో రకరకాలుగా మాట్లాడుతున్నాడు ఏమైంది నువ్వు ఎక్కడ పోటీ చేస్తావు నేను ఎక్కడ పోటీ చేస్తా మా ఎంపీ గారికి ఒక అలవాటు ఉంది పాపం నిజామాబాద్లో నిజామాబాద్ పార్లమెంట్లో 7 సెగ్మెంట్లు ఉంటే ప్రతి సెగ్మెంట్లో వాళ్ళ పార్టీలో ముగ్గురిని మొదలు పెడతాడు ఆయన అందరితో పైసలు ఖర్చు పెట్టిస్తాడు అందరినీ ముంచుతాడు నీకు టికెట్ అంటే నీకు టికెట్ అంటే నీకు టికెట్ అని చెప్పి మన వాళ్ళందరూ కలిసిపోయి దాడి చేశారు ఆయన మీద ఆఫీస్లో ఒక పక్క ప్రజలను మోసం చేస్తాడు ఇంకో పక్క వాళ్ళ సొంత పార్టీ నాయకులను మోసం చేస్తాడు ఇవాళ నాట కొత్తగా మొదలుపెట్టిన ఆయన భయపడ్డాడు నేను ఇదివరకు చెప్పిన కదా మీ అందరు సాక్షి అని చెప్పిన అరవింద్ నువ్వు ఎక్కడ నిలబడ్డా వచ్చి నిన్ను వెంటబడి ఓడిస్తా అని చెప్పిన నేను ఆయన ఎమ్మెల్యే పోతా అని ఇప్పుడు చెప్తున్నాడు కదా నేను ఎంపీ కోను ఎమ్మెల్యే పోతా పారిపోతా కోరుట్లకని చెప్తున్నాడట నేను ఎక్కడికోని బిడ్డా నిజామాబాద్ పార్లమెంట్కి వస్తా ఖచ్చితంగా గెలుస్తా నాది నిజామాబాద్ నా సొంత ఊరు నా అత్తగారు నేను చెప్పిన నేను బతికున్నా చచ్చిపోయినా రేపు నా కట్టగాలేదు కూడా నిజామాబాద్లో ఉంటుంది ఖచ్చితంగా నిజామాబాద్ నుంచే పోటీ చేస్తా పార్లమెంట్ నేను పారిపోయేది కాదు నువ్వే కోరుట్ల పోతా అటు పోతా ఇటు పోతా ఎంపీ గెలిచేది లేదు అని అనుకుంటున్నావట కోరుట్ల పో పర్వాలే అక్కడ కూడా చోడిస్తా నేను నువ్వు ఎక్కడికన్నా పో ఎమ్మెల్యే పోతావా సర్పంచ్ పోటీ చేస్తావా ఎంపీటీసీ చేస్తావా ఫస్ట్ వాగడం తగ్గించుకొని తెలంగాణకి ఏం అడగాలి ఎట్లా అడగాలి పార్లమెంట్లో అది నేర్చుకోండి దయచేసి కొద్దిగా మర్యాద నేర్చుకోండి ఇక కాంగ్రెస్ నాయకులు ఉన్నారు మా దగ్గర మహేష్ కుమార్ గౌడ్ గారు ఆయన వచ్చి ఇక రేవంత్ రెడ్డి వారసుడు కాబట్టి ఇష్టం వచ్చినట్టు మాట్లాడిపోయాడు రకరకాలుగా మాట్లాడిపోయారు సేమ్ పసలేని ఆర్గ్యుమెంట్ కేసీఆర్ కరప్ట్ ఇది అది అంతకుమించి ఏమీ లేదు ఒకటే ఒక విషయం ఏంటంటే మా నిజామాబాద్లో మాత్రం కాంగ్రెస్ ఒక్క సీటు కూడా గెలవదు మళ్ళా నిజామాబాద్ ప్రజల ఆశీర్వాదంతో 5 సీట్లు కూడా మేమే గెలుస్తాం బండి సంజయ్ గారు కావచ్చు అరవింద్ గారు కావచ్చు ఎన్ని అవాకులు చెవాకులు పేలినా తెలంగాణ ప్రజలు ఖచ్చితంగా కేసీఆర్ గారిని ఆశీర్వదిస్తారు కేసీఆర్ గారితోనే ఉంటారని చెప్పి మీ అందరికి కూడా నేను తెలియజేస్తూ